ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకంలో భాగంగా భూ రీసర్వే పూర్తయిన పట్టిసీమ వెంకటాపురం గ్రామాల రైతులకు సోమవారం శాశ్వత భూ హక్కు పత్రాలను అందజేయడం జరిగిందని పోలవరం తహసీల్దార్ బి సుమతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా శాశ్వత భూ హక్కు పత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో డ్రోన్ ద్వారా సమగ్ర భూ రీసర్వే చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వత భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తున్నారన్నారు. పట్టిసీమ పంచాయతీ పరిధిలో 701 మంది రైతులకు సోమవారం శాశ్వత భూ హక్కు పత్రాలను అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి సుమతి, సర్వేయర్ హరికృష్ణ, భూ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కాజర్ రమేష్ బాబు, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలు హేమకుమారి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, బీఆర్ఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ టి విజయకుమారి, రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని మన గవర్నీయులు ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాళ్ళు మళ్ళీ లేకపోవడం, రాళ్ళు ఉండేవి కదా, సరిహద్దు రాళ్ళు లేకపోవడం, తొలగిపోవడం, ఇవన్నీ కూడా మరి ఉన్నాయి సమస్యలు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు మరి సమగ్రంగా రీసర్వే చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి పొలానికి భద్రత కల్పించాలని, గొడవలు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలోనే అత్యధికంగా గ్రామాలని రీసర్వే చేశారు. అందులో మన పోలవరం మండలంలో మీ పరిచయంని రీసర్వే చేశారు. ఆ రీసర్వేలో మరి 700 మంది రైతుల్ని గుర్తించారు.